గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భారత భూతల పూర్వసుతీరే భక్తజనాశ్రిత స్వామి సమీపే శిష్టతమం సత్సంగమిదం శ్రేయశుభకరా పూర్ణ ప్రసాదం శ్రేయశుభకరా పూర్ణ ప్రసాదం. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా విశేష పర్వదినం కింద చెప్పుకోవాలి. ఈరోజు మన స్వామి భక్తుల సత్సంగం 100వ వారంలోకి అడుగుపెట్టింది. అది ఈ ఇంట్లో స్వామి భక్తురాలు అచ్యుత నాగభాస్రాదేవి వాళ్ళ అమ్మాయి రాధమ్మ రంగవరప్రసాద్ గారింట్లో జరగటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అనుకోకుండా మనకి స్వామి ఎందరో భక్తుల్ని ఎక్కడెక్కడి నుంచి ఏ టయానికి పంపిస్తారో తెలియదు కదా. అట్లాగే రాజపద్మాపురం నుంచి ఈరోజు చాలామంది స్వామి భక్తులు ఇక్కడికి విచ్చేశారు. అట్లాగే అనంతపూర్ నుంచి మనం గత నెల మహేష్ గారు వాళ్ళ అమ్మాయి గురించి మనం చెప్పుకున్నాము. ఎంతోమంది కళ్ళనీళ్ల పర్యంతమై మనకి దాని గురించి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ అమ్మాయి ఈరోజు ఇక్కడికి రావటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాగభాస్రాదేవి గారి కుటుంబ సభ్యులంతా స్వామి విశేష అనుగ్రహాన్ని పొందినవారే. అమ్మ కలిచేళ్ళలో టీచర్గా ఉన్న రోజుల్లో స్వామిని చూశారు. అమ్మ ఉన్న బాడుగ ఇంట్లో స్వామి భక్తులు ఉండటంతో అమ్మకి స్వామి పరిచయం అయ్యారు. ఆ విధంగా స్వామి ఆ రోజు వాళ్ళ ఇంట్లో గుండం వెలిగించినప్పుడు స్వామి చూడటం, స్వామికి వీళ్ళంతా ఆహారం పెట్టడం, ఆ తర్వాత వీళ్ళు అమ్మ భర్తగారు నీలకంఠరాజు గారు వేరే చీరాలలో వర్క్ చేస్తూ అమ్మ కల్చేళ్ళలో వర్క్ చేస్తుంటే వీళ్ళ ఇళ్ళు గల్లామి భూసమ్మ గారు స్వామిని అడుగుతారు, వీళ్ళిద్దరూ చెరొక దగ్గర ఉన్నారు స్వామి వీళ్ళు ఎప్పుడు కలుస్తారు అని. 2 నెలల్లో కలుస్తారని చెప్తారు. 2 నెలల్లో కలిసే అవకాశమే లేదని అమ్మ నమ్మలేకపోయింది. అనుకోకుండా ఇక్కడున్న పీఈటీ మాస్టర్ గారు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ రావటం, ఇక్కడ జీతాలు తక్కువని ఆయన వెళ్ళిపోవటంతో మాస్టర్ గారు ఇక్కడికి రావటం జరిగింది. అది మాకు చాలా నమ్మకం ఏర్పడి ఆ తర్వాత ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు తర్వాత స్వామికి ఆయన స్నానం చేయించడం, స్వామి ఒక మంత్రం ఉపదేశం చేయటం, శ్రీరామ రామ రామేతి అని ఎప్పుడూ అనుకోమని స్వామి చెప్పటం జరిగింది. ఆ విధంగా విశేష అనుగ్రహం పొందిన వారి కుటుంబంలో ఈరోజు మనం 100వ సత్సంగం జరుపుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మన అతిథులు అచ్యుత నాగభాస్రాదేవి గారు మనకి ముఖ్యమైన విశిష్ట అతిథి. వాళ్ళ అమ్మాయి అచ్యుత రాధ రంగవరప్రసాద్ గారు డివిజనల్ ఇంజనీర్ వీరు. రాధమ్మ గారు హెడ్ నర్సు పెద్ద హాస్పిటల్ నెల్లూరులో ఉంటారు. అచ్యుత సుదేష్ణ వీళ్ళ కోడలు. కొండూరు విమలాదేవి పామల అరవిందాదేవి నాగభాస్రాదేవి గారి సిస్టర్సు. అట్లాగే అనంతపూర్ నుంచి ఎల్లమరాజు మహేష్ గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు ఆవిడ అందరూ వచ్చున్నారు. ఈరోజు వాళ్ళందరూ మనకి స్వామి గురించి వారి అనుభవాలను మనతో పంచుకుంటారు. చాలా సంతోషం. ఇప్పుడే మన ఇందిరమ్మ చెప్పింది ఎన్నో సంతోషాల మేలు కలయిక. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ప్రముఖమైన 5 మతాలు ఉన్నాయి. వాటిలో భారతీయ ఋషిధర్మం తర్వాత అనేక మంది చేత అనుసరించబడే ఇస్లాం ప్రముఖమైన రంజాన్ రోజు ఈ సత్సంగం జరగడం చాలా విశేషం. 100వ వారం జరుగుతున్న సత్సంగం ఇది. ఎట్లా 100వ వారం అంటే గొలగముళ్ళో 2 సంవత్సరాలు పైగా జరిగింది. ఆ తర్వాత స్వామి భక్తుల ఇళ్లలో సత్సంగం అనే కార్యక్రమంలో ఇది 100వ వారం. చాలా ముఖ్యంగా ప్రసాద్ గారింట్లో, రాధమ్మ ఇంట్లో ఇట్లా ఎట్లా తెలుసు అంటే వరుస క్రమంలో ఇట్లా తెలుసు. తరచు ఆదరంగా అభిమానంగా నమస్కరించే ప్రసాద్ గారు, ఆయన గారి భార్య అయిన రాధమ్మ హాస్పిటల్లో ఎవరైనా సహాయం అంటే సాయం చేసే ఒక స్త్రీమూర్తి. వాళ్ళిద్దరూ దంపతులు ఇక్కడ మనకు ఇంటి దగ్గర తెలుసు. అంతేకాదు కొద్ది రోజులైన తర్వాత అర్థమైంది అమ్మగారు నాగభాస్రాదేవి గారు అనే పేరు మేము విద్యానగర్లో చూసి విన్నాం. మాస్టర్ గారి
రచనల్లో ఒక చోట ఆమె పేరుంది, సాయిబాబా చరిత్రలో అనుకుంటాను. అందువల్ల అమ్మని ఇలా చూడటం మహాసంతోషం. సాయిబాబా చరిత్రలో ఒక సంఘటనకు కారణమైన అమ్మను ఇట్లా చూసినప్పుడు ఓహో వెంకటేశ్వర వారి దయ, సాయి యొక్క కృప ఎంత ఇదిగా ఉంటుందా అనిపించింది. ఇకపోతే ఈరోజు విశేషం ఏంటంటే, చాలాసార్లు చాలామంది ఏమనుకుంటుంటారంటే మన ప్రయత్నం వల్ల పనులు అవుతాయి అని. మనం ప్రయత్నం చేయటం వరకే ఉంటుంది కానీ పనులు కావడానికి పరమాత్ముడి కృప కారణమని ఇక్కడ నిరూపణ అవుతుంటుంది. సాధారణంగా ఇక్కడ వచ్చిన ఈ అతిథులు ఎవ్వరు, ఈ వేళకి ఇక్కడికి వస్తారని వాళ్ళకి మాకు మనకు తెలీదు. చాలా విచిత్రం అది. ఎట్లా అంటే, ఇప్పుడు మహేష్ వస్తాడని మనం అనుకోలేదు. ఆయన అనంతపూర్ నుంచి వచ్చాడు. ఊరికే రావడం కాదు, ఆయన భార్యను ఇద్దరు బిడ్డల్ని కూడా తీసుకొచ్చారు. వాళ్ళు స్వామి కృపను చవిచూచిన వారు. అట్లాగే ప్రతిసారి వచ్చేప్పుడు నారాయణ ఒక్కడే వస్తుంటాడు. నారాయణ ఒక్కడే రాలే, ఈసారి బలంగా వచ్చాడు. ఒక 4-5 సోదరులను, ఆత్మీయులను తీసుకుని వచ్చాడు. నిజంగా ఒక మనిషికి ఆధ్యాత్మికతను, ఒక సత్పురుషుణ్ణి పరిచయం చేయడము చాలా ఉత్తమ సంస్కారం అని పూజ్యులు భరద్వాజ మాస్టర్ చెప్పేవారు. ఆ విధంగా ఒక మహత్కార్యంలో, ఒక సత్కార్యంలో భాగంగా ఉండటానికి ఎక్కడి నుంచి, తమిళనాడు నుంచి వచ్చారు. వెంకటస్వామి వారి ప్రతిభా ప్రభ తమిళనాడులో కూడా ఎంతగా ఉన్నదో అనేందుకు సాక్ష్యాధారం ఇచ్చే ఊరు వాళ్ళ ఊరు, అది మన ఊరు, రాజపద్మాపురం అని కూడా దాన్ని పిలుస్తారు. అంతేకాదు, ఇంకా ఒక విశేషం ఉంది. మన సత్సంగానికని కాకపోయినా ఏదో వ్యక్తిగతమైన పనులతో అయినా ఇదిగో ఈ ఇద్దరు టీచర్ అమ్మలు ఒంగోలు నుంచి వచ్చారు, ఇంకొక గుంటూరు నుంచి వచ్చారు. అట్లా పార్వతీ అమ్మాయి ఇద్దరు వచ్చారు, బాగుంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల అనేక ప్రదేశాల నుంచి వచ్చిన వీళ్ళంతా ఈరోజు ఇక్కడ మనమందరం ఇక్కడ ఉన్నాం కదా. 1918 ముందు గన శిరిడి సాయిబాబా అని అడిగితే మీరంతా, మనమంతా ఇక్కడ వచ్చి ఇలా కూర్చుంటామని ఆయన చెప్పగలిగేవారు. అదేవిధంగా వెంకటస్వామి వారిని అడిగి ఉంటే, అయ్యా మేము ఎప్పుడు ఫలానా 2018 ఏం చేస్తామని అడిగితే, అమ్మా మీరు ఒక సత్కార్యంలో పాల్గొంటారు, భగవంతుడి కార్యక్రమంలో పాల్గొంటారు అని స్వామి చెప్పు, నేను కూడా అక్కడ కూర్చుని ఉంటాను అని కూడా ఆయన వాగ్దానం చేసిండేవారు. ఇంకా ఆయనకు గన ఆవేశం వచ్చినట్టయితే ఒక చీటి ప్రమాణపత్రం కూడా రాయించి మరీ ఇచ్చుండేవారు. మీరందరూ వస్తారు, ఇలా కూర్చుంటారు, అది నా ఆశీర్వాదం మీరు పొందుతారు అని. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, మనం ఎన్నోసార్లు మంచి విషయాన్ని పదే పదే చెప్పుకోవటం భారతీయ ఋషి సంస్కారం. చెడ్డ విషయాన్ని స్మరించకుండా ఉండటం ఎంత ఉత్తమ సంస్కారమో, మంచి విషయాన్ని పదే పదే చెప్పుకుంటే అది మనసుకు బాగా పట్టుకుంటుంది. అందుకే భగవన్నామం పదే పదే చేస్తాం, మంచి ఆలోచనలు మననం చేస్తాం ఇలా అన్నమాట. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఒక విశేషం ఉంది. ఏమిటంటే, మన ప్రాంతంలోనే ఒక మహానుభావుడు, ఒక ఋషీశ్వరుడు, ఒక తపోమూర్తి, ఊరికే తపస్సు కాదు, తపస్సు పండినవాడు, ఆయన పూర్ణంగా పరిపక్వత నందినటువంటి ఋషి, జ్ఞానపూర్ణుడు, మహాశక్తి సామర్థ్యాలను సాధించినవాడు, ఒక మానవుడు తపస్సు చేత ఎంత మానవజాతికి, సాటి మానవులకు, ప్రపంచానికి, ప్రకృతికి, సమస్త జీవరాశికి సాయం చేయవచ్చునో, మేలు చేయవచ్చునో, కన్నీళ్లు తుడవచ్చునో, వాళ్ళకి ఆహారాన్ని, అవసరాలను, అనారోగ్యం నుంచి కాపాడటాన్ని చేయవచ్చునో, అవన్నిటికీ రుజువుగా మిగిలినటువంటి మహాపురుషుడుగా ఒక ఆయన ఇక్కడ పక్కనే గొలగమూడిలో సమాధిగతుడై ఉన్నవారు ఇక్కడ సంచరించారు. ఆయన్ని ప్రత్యక్షంగా చూశారు. ఒక మహాపురుషుణ్ణి చూడటం కాదు, ఆయనతో అనుభూతులు పొందటమే కాదు, అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, వాటన్నిటినీ జ్ఞాపకం పెట్టుకొని తిరిగి వాళ్ళ జీవితకాలంలోనే చెబితే ప్రపంచంలో వేలాది మంది, ఈయనక మాట్లాడితే లక్షలాది మంది చూసేటువంటి మహత్తర కార్యక్రమం ఈ స్వామి భక్తుల ఇంటో సత్సంగం. ఈ విధంగా మనకు తెలిసినంతవరకు మరే మహాపురుషుడి విషయంలో ఇంత విస్పష్టంగా ఇంతకాలం ఇలా జరగలేదు. పైగా మనం పిలవడం కాదు, వాళ్ళంతా వాళ్లే ఎంతోమంది రావటం, విచిత్రాతి విచిత్రంగా వస్తారు, దేశాలు, సముద్రాంతరాలు, అవతల నుంచి కూడా వస్తారు. ఆ విధంగా రావడం అనేది మీరు ఇంటర్నెట్లో, అంతర్జాలంలో దీన్ని చూడవచ్చు. ఒక్కొక్కరు వచ్చి కన్నీళ్లతో చెబుతారు, మేము వస్తాం అనుకోలేదు, ఈ విధంగా వచ్చాం, ఎంతో సంతోషంగా ఉంది. అంతేకాదు వాళ్లతో ఎంతో అద్భుతమైనటువంటి స్వామి కృపను, అనుగ్రహాన్ని మోసుకొచ్చి పంచుకుంటారు. ఈ విధంగా వచ్చి ఒక గొప్ప కార్యక్రమం ఇది. కాలంలో, రాబోయే రోజులలో
ఎంతోమంది దీన్ని సంస్మరిస్తారు. ఇంకొక విషయం, ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, ఒక 50 ఏళ్లకో 100 ఏళ్లకో మనం ఉండం, కానీ ఈరోజు మనం నిర్వహిస్తున్న సత్కార్యం యొక్క విలువ మాత్రం నిలుస్తుంది. ఈరోజు మనం ఏ సత్కార్యం అయితే చేసి ప్రపంచానికి సమర్పిస్తున్నామో ఆ సమర్పణ యొక్క సత్ప్రభావం మాత్రం మిగిలి ఉంటుంది. ఎంత గొప్ప విషయం ఇది! కాబట్టి ఏ కోణంలో చూసినా ఇది మహత్తరము, భవ్యము, దివ్యమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమం మన ఈ స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం. దీంట్లో పాల్గొంటున్న మనమందరము ధన్యాత్ములం, స్వామి కృపాపాత్రులం. ఈ విధంగా 100 వారాలు, ఏ వారానికి ఆ వారం కొత్తదనం, ఏ వారానికి ఆ వారం విశిష్టం. తమాషా ఏంటంటే 90% ముందు వస్తానన్న వారు అనేక కారణాల వల్ల రారు, కానీ ప్రతి వారం ఎవరో కొత్త వాళ్ళు వస్తారు. ఎక్కడి నుంచో ఎవరో తీసుకుని వస్తారు, వాళ్ళంతా వాళ్ళు వస్తారు, విచిత్రంగా వస్తారు. ఆ విధంగా ప్రతి వారం పరిపుష్టం అవుతోంది. అంటే ప్రతి వారం ఒక కొత్త విషయం, కొన్ని కొత్త విషయాలు, కొన్ని కొత్త స్వామి దివ్య ప్రభను తెలియజేసే అంశాలు తెలియటం అద్భుతం. నిజానికి ఈ కార్యక్రమం మేము ఎలా చేయాలనుకున్నామంటే, ఒక స్వామి పుస్తకం మనం ఒకటి రాయటం, అంతకుముందు పరిశోధన చేయటం ప్రపంచానికి తెలుసు కాబట్టి ఒక గంటో అరగంటో స్వామి గురించి చెప్పేసుకోవడం, అందరూ వినేయటం, అంతటితో ఆ కార్యక్రమం అనుకున్నాం. దాన్ని బాగా ఆలోచిస్తే ఏమనిపించిందంటే, ఇప్పుడు ఎంతోమంది స్వామిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అనుభవాలు వాళ్ళ మాటల్లోనే చెబితే ఎంత బాగుంటుందో అని. కానీ చాలామంది ఏమన్నారంటే అది చాలా కష్టమైన పని, ఎందుకంటే అప్పటి ముసలి వాళ్ళు చాలామంది లేరు, ఒకవేళ ఉన్నా వాళ్ళకి జ్ఞాపకం ఉండదు, జ్ఞాపకం ఉన్నా చెప్పటం రాకపోవచ్చు, మీరు మేము వీడియో తీస్తామంటే ఎంతమంది సరిగా మాట్లాడగలుగుతారు అని చాలామంది నిరుత్సాహపరిచారు. కానీ భగవంతుడు మాత్రం ప్రోత్సాహపరిచాడు. తమాష ఏంటంటే, ఎంతో పల్లెటూరు నుంచి వచ్చి అక్షర జ్ఞాన శూన్యుడైనటువంటి వ్యక్తి అద్భుతంగా మాట్లాడాడు. ఎప్పుడో బాల్యంలో తనకు జరిగిన స్వామి అనుభవాలను ఒకసారి ఆ జ్ఞాపకపు పొరలలోంచి తీసుకొచ్చి విస్పష్టంగా చెప్పాడు. మరే ప్రవచనం చెప్పే ప్రముఖుడి కంటే వాళ్ళేం తక్కువ చెప్పలేదు. వాళ్ళు మహా నిజాయితీగా నిజం చెప్తున్నారని మనకు తెలిసిపోతుంది వాళ్ళ మాట వింటే. వాళ్లలో ఇంకొక విషయం, సర్వ సమభావము, సర్వ సమత్వము వెంకటేశ్వరం వారి విధానం. దానికి రుజువు మన కార్యక్రమం. ఎట్లంటే ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత మేధావులైన వారు వచ్చారు. ఒకప్పుడు మన ప్రధానమంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ కంటే ఒక క్యాడర్ పైనుండేటటువంటి వ్యక్తి ఒక డాక్టర్ కొల్లా వెంకటరమణయ్య వచ్చాడు. అట్లాగే ఎంతో విశిష్టమైనటువంటి ప్రముఖులు ఎందరో ఎన్ని రంగాల వాళ్ళు వచ్చారు. ఆ విధంగా అనేక మంది, అనేక రీతుల వాళ్ళు, అనేక కుల మత జాతి భేదాలు మరచిపోయిన వారు, ముస్లింలు, స్త్రీలు, పురుషులు అని భేదం లేకుండా ఎంతో మారుమూల పల్లెల వాళ్ళు, నగరాల వాళ్ళు, అన్ని జీవన నేపథ్యాల వాళ్ళు ఈ సత్సంగానికి రావటం ఇందులో విశేషం. ఈ విధంగా 100 వారాలు గడవడం చాలా అరుదైన సంగతి. ఎందుకంటే ఒక మహాత్ముడితో సుపరిచయం ఉండేవాళ్ళు మహా అయితే ఒక 100 మందో 200 మందో 300 మందో దొరుకుతారు. అట్లా కాకుండా ఇంతకాలం ఈ కార్యక్రమం ఇలా కొనసాగడం అనేది స్వామి కృపకు నిదర్శనంగా మనం భావించాల్సి ఉంటుంది. కనుక స్వామి కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ అమ్మగారినే తీసుకుందాం. ఇక్కడ ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. అదిగో మనకు ఆత్మీయమైన అమ్మ ఉన్నారు, ఇంకా అందరూ ఉన్నారు. ఒక దేహంలో ఒక ప్రాణం కొంతకాలం ఉంటే దానికి ఒక సనాతనత్వం వస్తుంది. అది చెట్టు అయినా, పక్షి అయినా, జంతువు అయినా, విశిష్టమైన మానవులైనా ఒక విశేషతను సంతరించుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మగారు పక్కన మనం కొద్దిసేపు కూర్చుంటే ఒక రకమైన ప్రాచీనత, ఒక సనాతనత్వం మన మనసు గ్రహించగలుగుతుంది, గుర్తించగలుగుతుంది. ఈ విధంగా ఈరోజు నాగభాసురాదేవి గారి మాటలతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఒకసారి చెప్పారు, మీరు రికార్డ్ చేసేసారు కదా, మళ్ళీ ఎందుకని? లేదు లేదు, మాకొక అనుభవం ఉంది. ఒక్కొక్క మనిషిని మేము 10 సార్లు ఇంటర్వ్యూ చేస్తే కొత్త కొత్త విషయాలు వాళ్ళు మరపున ఎక్కడ మరిచిపోయినవన్నీ వస్తాయి కొత్త. ఒక్క పదం వచ్చినా చాలు మాకు, ఒక్క వాక్యం వచ్చినా చాలు మాకు. అందుకని మీరు
పదే పదే జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఈ క్షణాలు మన మనసు ఆయన్ని తలుచుకుంటుందిగా, అంతమేరకు మన జీవితం అనుగ్రహ పాత్ర అవుతుంది కదా. ఒక ఋషిని తలుచుకోవడం అంటే దైవాన్ని సృష్టికర్తను తలుచుకోవటం. ఆ విధంగా ఆయన్ను అట్లాంటి ఒక వ్యక్తిని చూశారు. పైగా వెంకటేశ్వరం విశేషం ఏంటంటే ఆయన కాషాయాంబరధారి గారు, ఆయన జుట్టును జటాజూటాలను పెంచుకోలేదు, ఆయన ఆశ్రమాలు మఠాలు తనకంటూ ప్రత్యేకతలు ఏవీ కలిగి లేరు. స్వామి ఆశ్రమం అంటే అతి సామాన్యులైనటువంటి వారు అతి సహజంగా జీవించే పల్లెటూరి వాళ్ళ జీవన స్థలంలా ఉంటుందన్నమాట. భిక్షతో జీవిస్తారు కానీ ఆ భిక్షను వాళ్ళు మాత్రమే తినరు, 10 మందికి పెట్టి మిగిలిన తర్వాత మాత్రమే వారు ఆహారాన్ని స్వీకరించిన సత్పురుషుడు ఆయన. సాటి జీవులతో ఆహారాన్ని పంచుకోవటం అనేది ఆయన ఉద్యమంలో ఒక భాగం. కన్నీళ్లు తుడవడం ఆయన లక్ష్య సిద్ధిగా కనిపిస్తుంది. అంతేకాదు పేదవాడింటికెళ్ళి ఒక పరమపావనమైన అగ్నిహోత్రం వెలిగించిన ఋషీశ్వరులు ఎందరు కనిపిస్తారు భారతదేశ చరిత్రలో. ఆ విధంగా మన ప్రాంతంలో మన కాలంలోనే పేదవాళ్ళ ఇళ్లలో నిరంతర అగ్నిహోత్రాన్ని వెలిగించారు ఆయన. వెలిగించి వాళ్లకు ఉత్తమ శ్రేయస్సు కలగాలని తన గుండాన్ని ఆయన గుండం అంటారు వేశారు. భారతదేశంలో అగ్నిని పూజించడం అగ్ని సంస్కారం ప్రాచీనమైన ఒక మహర్షి ఉంటాడు. ఆ మహర్షి దేహం విడిచేస్తే ఆయన శిష్యులు అగ్నిని సేవించడం సంప్రదాయం. మన వేదాలలో ఋగ్వేదము అగ్నిమీలి అనే మంత్రంతో ప్రారంభమవుద్ది. అటువంటి అగ్నిహోత్రాన్ని పేదవాడింట్లో కులమత జాతి భేదాలే లేకుండా అన్ని కులాల అన్ని మతాల వాళ్ళు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆయన వేల్చి వాళ్ళకి మేలు చేశారు. వాళ్ళు పిలిచి కాదు, పిలవకుండానే వెళ్ళి అనుగ్రహించడం ఆయనలో మరో ప్రత్యేకత. వాళ్ళకి ఆయన మహాత్ముడని తెలియదు, ఆయన్ని వాళ్ళు పిలవాలని కూడా తెలియదు, గౌరవించాలని కూడా తెలియదు. వస్తానంటే వద్దంటారు, అయినా విడవకుండా వెళ్ళి అనుగ్రహిస్తాడు ఆయన. వీళ్ళ ఊరు రాజపద్మపురం. ఇక్కడి నుంచి ఒక ప్యాసింజర్ గలెక్కితే ఈరోజు ఎక్కితే రేపు దిగేవాళ్ళు. అక్కడ దిగి అందరూ లాందర్లు పెట్టుకుని ఆయన తీసుకెళ్లేవాడు. ఎక్కడో ఊరి బయట ఒక గుడి ముందో ఎక్కడో అగ్నిహోత్రంలో పెట్టుకుని కూర్చుండేవారు. కూర్చుంటే తెల్లవారేటప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ తలుపులు తీసి వీళ్ళ నాన్నగారు గోవిందస్వామి గారు ఇట్లా కొంతమంది మంచి వ్యక్తుల ప్రభావం వల్ల ఆ రోజులలో 1950లకు ముందే అక్కడ వెంకటస్వామి ఏం చేశాడంటే అక్కడ ఒక అమ్మవారు ఉంటే రేపటి నుంచి ఈమె మాంసాహార పొంగళ్ళు వద్దంటున్నారు, శాకాహారం పాల పొంగళ్ళు పెట్టమన్నారు. అయ్యా ఎవరు చెప్పారని తండోర వేయించమంటారంటే వెంకటస్వామి చెప్పాడని వేయించమన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ అమ్మగారికి ఈ విధమైన సంస్కారం జరుగుతోంది. అటువంటి ఊరు ఇది. సరే ఉదయం లేచేపటికి అందరూ తలుపులు తెరిచి పెడతారు, శుభ్రంగా ఇళ్ళు పెట్టుకొని దీపాలు వెలిగించి పెడతారు. పెడితే ఎందుకు పెడతారు అంటే ఎవరింటికి ఆయన వస్తాడో తెలియదు. వెంకటస్వామి నేరుగా వచ్చి ఎవరో ఒకరింటికి వస్తారు, ఆ ఇళ్ళు సుభిక్షంగా జీవిస్తుంది. ఆ కుటుంబం వారు ఈరోజు ఆ ఊళ్ళో లేకపోయినా వాళ్ళు బిడ్డ బిడ్డల తరం ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఒక సత్పురుషుణ్ణి ఆ విధంగా సమాదరించిన పల్లె వాళ్ళది. ఈరోజు ఆ పల్లె లేకపోవచ్చు, మన ఊరు కండ్రిగా లేకపోవచ్చుగాక, మరేమైనా కావచ్చుగాక, ఆ జనాలను ఆశీర్వాదం మాత్రం పుచ్చుకున్నారు, గౌరవించారు. ఒక మనిషి మహాత్ముడు దేహంతో ఉన్నప్పుడు గౌరవించడం అరుదైన సంస్కారం. అంతేకాదు పెన్నా నదికి అటువైపు క్షామం బాగా కరువు, పెన్నా నదికి ఇటువైపు సుభిక్షంగా పంటలుంటాయి. అటువైపు ప్రాంతం అంతా వెంకటస్వామి పాదస్పర్శతో పరమపావనమైంది. ఈరోజు ఇదిగో మా అమ్మాయి ఉషారాణి ఉంది, ఆమె అగ్రికల్చర్ ఆఫీసర్. ఇటీవల ఆమె చెబుతోంది ఈసారి ఎప్పుడు కరువు వచ్చినా సరే ఎక్కడైతే వెంకటస్వామి పర్యటించారో ఆ ప్రాంతాలలో మాత్రం పంట సుభిక్షంగా వచ్చింది. ఒక మహాపురుషుడు ఎక్కడ ఉంటాడో అక్కడ పంట ఈ దేశంలో ఎక్కడ ఈ జిల్లాలో ఎక్కడైనా తక్కువ పండొచ్చు, కానీ ఆయన పర్యటించిన ప్రాంతాల్లో పంట మామూలుగా వస్తోంది, పాడి పంటలు సక్రమంగా ఉంటాయి. ఒకసారి ఒక ఇద్దరు భిక్షను తీసుకునే సాధువులు ఉన్నారు అక్కడ కొండపైన, ఒక పైన కూర్చొని ఆగడ స్మరణ సాధన చేసుకుండేవాళ్ళు, భగవద్గీత అది చదువుకుంటుండేవాళ్ళు. వాళ్ళు అడిగారు, స్వామి పోయాడు అక్కడికి. వాళ్ళ దగ్గరకు పోగానే, స్వామి ఎంతసేపు రాగి సంగటి సజ సంగటి తప్ప ఏమీ భిక్షాని పోతే ఎవడు పెట్టడం లేదు, తిని 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 రోయింపు పుట్టింది, తెల్లన్నం మాకెప్పుడు దొరుకుతుంది అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా 2 సంవత్సరాలలో ఇక్కడ నిలబడి ఓంకారం జపిస్తే, పెద్దగా ఒక మనిషి ఓంకారాన్ని కనుక స్మరిస్తే ఆ ఓంకారం ఎంత దూరం వినిపిస్తుందో అంత దూరం పంట పొలాలు వచ్చి పంటలు వస్తాయి, తెల్లన్నం దొరకద్ది, మీరు భిక్షం అడిగితే పెడతారన్నాడు. ఎవరు చెప్పగలరది? ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రినో ప్రెసిడెంట్నో రాజునో అడిగితే కూడా చెప్పలేడు.
కరెక్ట్గా 2 సంవత్సరాలు గడిచేటప్పటికి అక్కడ కాలువలు వచ్చాయి, నీళ్లు వచ్చాయి, పైరు పంటలు ముఖ్యంగా ఆ విత్తనాలు దొరికాయి, అవి వేశారు, పైరు పండింది. అక్కడి నుంచి భిక్షగాడికి కూడా తెల్లన్నం వేసే పరిణామం వచ్చింది. అంతటి సత్పురుషుడు ఆయన. అతి నిరుపేదను, అతి పేదవాణ్ణి, సమాజం మరిచిపోయిన వాణ్ణి, పరిచ్యుతుణ్ణి, పతితుణ్ణి, హీనాతిహీనమైన జీవనం గల వాళ్ళని అనుగ్రహించి ఆశీర్వదించడంలో అపారమైనటువంటి మహాపురుషుడు వెంకటస్వామి. ఏ అర్హత లేని వాణ్ణి దగ్గర తీసి వాడి కన్నీళ్లు తుడిచి వాడి జీవితం అద్భుతంగా బాగుపడేలాగా చేసి ఒక అద్భుతమైన రీతిలో మానవాళిని అనుగ్రహించిన మహాపురుషుడు ఆయన. ఎన్నోసార్లు మనం చెప్పుకునే ఒక విషయం ఏంటంటే ఇదే మహాపురుషుడు గనుక ఇందులో ఏ 50% 20% ప్రాముఖ్యత కలిగిన మహాపురుషుడు, ఏ విదేశాలలో ఎక్కడైనా, అది ఐరోపాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇక ఏ ఖండంలో అయినా సరే ఉద్భవించి పోటీగా ఉంటే ఆయన ప్రపంచం వేణోళ్లా పొగిడేసి మరొక మహా అద్భుతమైన రీతిలో మానవాళి మొత్తం ఆయన సంస్కృతి చేసి ఉండేది.